మునుగోడులో అసలు ఏం జరుగుతుంది నిన్నటి నుంచి కూడా ప్రధానమైనటువంటి పార్టీలు ముఖ్యంగా టీఆర్ఎస్ బీజేపీ పట్ల ఒక రకమైనటువంటి వార్ సిచ్యువేషన్ జరుగుతూ ఉంది ఎమ్మెల్యేల కొనుగోలుకి సంబంధించి బేరసారాలకు సంబంధించినటువంటి హాట్ టాపిక్ నడుస్తుంది అక్కడ మునుగోడులో ఏం జరుగుతుంది మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి యా ఇక మునుగోడులో అయితే ఐదు రోజుల ప్రచారం మాత్రమే మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీలు అయితే ఇక పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ పైనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో నిన్న జరిగిన వ్యవహారం అయితే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనం కలిగించింది ఇక బీజేపీ టీఆర్ఎస్లు పోటాపోటీగా ప్రచారం సాధిస్తున్న ఒక రకంగా చూడాలంటే ఇది ప్రచన్న యుద్ధంలాగే కనిపిస్తోంది ఇక ఈ మునుగోడు ఉప ఎన్నిక మరి ట్వంటీ ట్వంటీ త్రీకి రిఫరెండంగా భావిస్తున్నారు ప్రధాన పార్టీలన్నీ ఈ నేపథ్యంలోనే ఇక్కడే ప్ర ప్రధాన పార్టీలకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇక్కడే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కావచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసి సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఇక ఇప్పటికే కా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రి కేటీఆర్ కూడా మూడు పర్యాలు ఇక్కడ పర్యటించడం అయితే మునుగోడులో జరుగుతున్న ఈ యొక్క ఎన్నికల వేడిని అయితే అయితే ఈ నిన్న వ్యవహారం అయితే ఇది టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఎమ్మెల్యేను కొనుగోలు విషయంలో ఇక డబ్బుల కోట్ల వంద కోట్ల రూపాయలు కూడా తీసుకొచ్చి హైదరాబాద్లోని మేనాబాద్లో ఒక ప్లేసులో వాళ్ళని కలు కొనుగోలు చేస్తుందని ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించినంత వరకు బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది రాత్రి పదకొండు గంటలకు సంజయ్ కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఇక ఇదంతా ప్రగతి భవన్ సంబంధించిన కుట్ర అని చెప్తున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఈ విషయంలో ఇక చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడుగే శోభ గారు ఉన్నారు ఆమె బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఆమె అడిగి తెలుసుకుందాం చూడండి మేడం దీనికి సంబంధించి మీరు మునుగోళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పటికే చాలా డబ్బులు బీజేపీ చెక్ చెక్పోస్ట్లో దొరుకుతున్నాయి ఇప్పుడు ఎమ్మెల్యే కొనుగోలు అంశం తెర మీదకి వచ్చింది మరి మీరు మునుగోడులో న్యాయంగా గెలవాలనుకుంటున్నారా డబ్బులతో గెలవాలనుకుంటున్నారు ముందుగా మీ గుడ్ మార్నింగ్ కొనుడు అమ్ముడు అని అంటే కల్వకుంట్ల కుటుంబానికే అది సాధ్యం తర్వాత కల్వకుంట్ల కుటుంబము ఒక డ్రామా కంపెనీ ఆ డ్రామా కంపెనీలో డైరెక్టర్లు వాళ్ళే పాత్రధారులు సూత్రధారులు కూడా వాళ్ళే కేటీఆర్ కేసీఆర్ ఆ డ్రామా కంపెనీలో ఈ నలుగురు ఎమ్మెల్యేలను పెట్టి ఓ నాటకం ఆడి మునుగోడు నియోజకవర్గ ప్రజలను డైవర్ట్ చేయడం కోసము అదేవిధంగా వాళ్ళ కవిత ముందు కదా రేపో మాపో అరెస్ట్ కావడానికి సిద్ధమవుతుంది కాబట్టి ఆ అరెస్టుకు రంగం సిద్ధమవుతుంది కాబట్టి డైవర్ట్ చేయడం కోసము ఏసిన ఇది పెద్ద ఒక డ్రామా వాళ్ళని ఎవరుగా ఆ ఎమ్మెల్యేలకు ఎవరు ఎవరవసరం ఏ పార్టీకి అవసరం లేదు ఎందుకంటే అలా ఉన్న ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిపోయినోళ్ళే కాబట్టి ఆ నలుగురు ఎమ్మెల్యేలను వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలలో నడి చౌరస్త కూర్చునే పెట్టి రూపాయి వాళ్ళ నెత్తి మీద పెడితే కొనేటోళ్ళు ఇవ్వలేరు వాళ్ళ నియోజకవర్గంలో అవునా కదా కావాళ్ళు కొనవలసిన అవసరం మాకు లేదు అదేవిధంగా గువ్వల బాలరాజు ఒక మాట మాట్లాడు మీలాంటి మీడియా మిత్రులు అడిగితే ఇది మా ఫ్రెండ్ ఫామ్ హౌజు చాయ్ బిస్కెట్ల కోసం వచ్చినా అన్నాడు అవునా కదా కానీ స్టీఫెన్ రవీంద్ర గారు ఏం మాట్లాడినరు ఇక్కడ ఏదో కొనుగోలు నడుస్తుంది వందలు వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఆ ఎమ్మెల్యేలు కొంటాను అని అన్నారు నేను స్టీఫెన్ రవీంద్ర గారికి బొడిగా శోభకగా నేను డిమాండ్ చేస్తున్నా ఎన్ని కోట్ల రూపాయలకు వాళ్ళు అమ్ముడు పోవడానికి సిద్ధమైన ఆ డబ్బులు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి భారతదేశ ప్రజలకి మీలాంటి మీడియా మిత్రులను మిలిచి ప్రెస్ ముఖంగా చూపించాలని స్టీఫ్ రవీంద్ర గారిని బొడిగే శోభకగా డిమాండ్ చేస్తున్నా కల్వకుంట్ల కుటుంబానికి మీరు సర్వీస్ చేస్తున్నట్టుగా తెలుసు మీరు సేవ చేస్తున్నట్టుగా చేసు తెలుసు నిజాం మన శ్రీనివాస్ గౌడ్ మంత్రిని అదే నాటకంలో చూపించినావు ఆరుమూరు పాండు ఎమ్మెల్యేను అదే రంగంలో చూపించినావు ఈ నాటకాలు కరెక్ట్ కాదు డబ్బులు ఈ ఎన్నికల కోడులో డబ్బులు అనేటివి తప్పకుండా ప్రజలందరికీ చూపించాలి స్టీఫ్ అన్ రవీంద్ర రవీందర్ గారు ఇవాళ మీరు కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఇవాళ నడవదు మీరు తప్పకుండా ఎన్ని రూపాయలు ఉన్నాయి ఎవరి జేబులు ఉన్నాయి పోలీసు వాళ్ళు దాసుకున్నారా ఎమ్మెల్యేల పైసలా అవి మంత్రులయా ఈ ముఖ్యమంత్రియా తప్పకుండా ప్రెస్ మీట్ పెట్టి చూపించాలని బొడిగా శోభకగా డిమాండ్ చేస్తున్నారు లెక్కతో సహా లెక్కతో సహా చూపించాలి అంటే ఆ వ్యవహారంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి అతి అదే సన్నిహితులు అని చెప్తున్నారు సో ఇది ఇదంతా బీజేపీ ఆడుతున్న డ్రామానే ఈ ఎన్నికల వేళ ఇప్పటికే చాలా మంది టచ్లో ఉన్నారని చెప్తున్నారు ఇలా కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు దీనికి ఏం చెప్పు నేను ఇప్పుడే చెప్పిన వాళ్ళకు రూపాయి పెడితే కూడా కొనరీ కొనే అవసరము ఎవరికి లేదు ఎందుకంటే ఇప్పుడు మొన్ననే కేసీఆర్ ఒక్కొక్కరికి కోట్లాది రూపాయలు ఒక్కళ్ళకి ఇరవై కోట్లటా ఒకరికి ఇరవై ఐదు కోట్లట నామినేటెడ్ పోస్టులు ఇస్తారని ఇద్దరు ముగ్గురిని కొన్నాడు కేసీఆర్ కేటీఆర్ కొనే అవసరము వాళ్ళకు ఉంటుంది కానీ మాకు అవసరం లేదు అసలు మేము నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళం వాళ్ళ పార్టీని వాళ్ళను రాజకీయంగా సమాధి చేయడానికి మేము నాలుగు కోట్ల ప్రజల్ని సిద్ధం చేస్తున్నాం గా వాళ్ళని ఎవరు కొట్టరు వాళ్ళను వాళ్ళు ఎవరికి కొంటరు వాళ్ళని గట్టిగా చూడండి ఒకసారి మోఖం మీద పెట్టి అవునా కాదా వాళ్ళని కొనే అవసరం ఎవరికి కూడా లేదు మునుగోడులో బీజేపీ ఓడుతుందని కొత్తగా ఇప్పుడు మునుగోడులో డబ్బులు పంచుతున్నారు మీ డబ్బులు కూడా పట్టుబడుతున్నాయని టీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు మరి ఇది అంటారా ఇప్పుడు డబ్బులు పట్టుబడుతున్నాయి కొంట్రు లేకుంటే ఓడుతన్నం అనేది వాళ్ళు ఎవరండి డిసైడ్ చేయడము మునుగోడు ప్రజలు డిసైడ్ చేస్తారు డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి మీరు చూస్తారు రోజొక్క కుల సంఘాన్ని హైదరాబాద్కు తరలించి వాళ్ళ వాళ్ళ ఫామ్ హౌజులల్లా మందు తాగిపించి కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి మా కోట్లు అయిందని బతిలాయేటోళ్ళు కేసీఆర్ కేటీఆర్ అవునా కాదా కాబట్టి ఆ కొనడం అనే కల్చర్ ఏ పార్టీకి కూడా లేదు ఓన్లీ టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉన్నది మీరు చూసిండ్రు హరీష్ రావు కేసీఆర్ అల్లుడే మనసులో ఉన్న మాట మనసు పూర్తిగా చెప్పిండు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిండు ఇవాళ అభివృద్ధి చేసింది రాజగోపాల్ రెడ్డి ఇంకింత ఈ మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే రాజగోపాల్ రెడ్డిని మంచి మెజార్తో గెలిపించాడు అని తన మనసులో ఉన్న మాట చెప్పిండు హరీష్ రావు హుజరాబాద్లో కూడా గదే చెప్పిండు ఇవాళ మా బీజేపీ గెలుపు కోసము హరీష్ రావు కేసీఆర్ అల్లుడు ప్రయత్నం చేస్తాడు అదేవిధంగా ఈ నల్గొండ జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్లాన్ చేస్తాడు అంటే చాలామంది మన కామారెడ్డి నుండి వచ్చిన మంత్రి కూడా అదే మాట మాట్లాడుతాడు కాబట్టి మా రాజగోపాల్ రెడ్డి అన్న గెలవడము మా కమలం పువ్వు గెలవడం అనేది ఆ మంత్రుల మనసులో ఉన్న మాట అని చెప్తారు కాబట్టి మేము కొనడము అమ్మడము ఓటమి అనేది లేదు నేను చెప్పిన రాజయోగం ఉన్న నాయకులే పోటీ చేస్తారు మునుగోడు ప్రజలు కూడా రాజగోపాల్ రెడ్డికి రాజయోగం రాసిపెట్టిరు ముమ్మాటికి కల్వకుంట కుటుంబాన్ని ఓడిస్తారు బీజేపీ పార్టీ అభ్యర్థిని ఇక్కడ మేము ఎందుకు ఓడిపోతాం ఎందుకు ఓడిపోతాం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయినోళ్ళు ఈ ద్రోహులు కుటుంబ పాలన ఈ కుటుంబ పాలనను అంతం చేయడము ప్రజలు సిద్ధమైనరు మేము ఇవాళ నిన్న మేనిఫెస్టో మేము మీరు చూసిండ్రు ఈ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసము ఏ రకంగా ఫండ్స్ ఇస్తాము ఎలా ఈ నియోజకవర్గాన్ని అనేది మా కేంద్ర పార్టీ వాళ్ళు ఇవాళ మా కేంద్రంలో ఉన్న నాయకులు గొప్ప నాయకులు ఇవాళ ఇక్కడ హామీ ఇచ్చిర్రు మేము ఓడిపోము వాళ్ళు ఓడిపోతారనే అభద్రత భావంలో ఉండి ఈ డబ్బుల డ్రామాలు అదేవిధంగా ఈ ఫామ్ హౌస్లలో దుకాణం పెట్టడము మా పార్టీలో ఉన్న వాళ్ళను ఇద్దరు ముగ్గురిని కొనడము అలాగే వాళ్ళే కానీ వాళ్ళు ఇన్ఫార్మర్గా వ్యవహరించారు కాబట్టి వాళ్ళని కొనడము మేము ఓడిపోయేటోళ్ళం కాదు మేము గెలిచేటోళ్ళమే మేము గెలుస్తున్నాం కాబట్టి మా గెలుపును తట్టుకోలేక కేసీఆర్ కేటీఆర్ వేస్తున్నా ఇది ఒక పెద్ద డ్రామా కానీ నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తాను అంటే ఆ నలుగురు ఎమ్మెల్యే విషయంలో తర్వాత కల్వకుంట్ల కుటుంబం ఆడిన నాటకంలో ఆ నాటకానికి మీలాంటి మీడియా మిత్రులను మెలుసుకొని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేసిన స్టీఫెన్ రవీంద్ర గారి మీద ఈ పోలీస్ వ్యవస్థ మీద నేను బొడిగా శోభ గాలనగా రిక్వెస్ట్ చేస్తాను సిట్టింగ్ హైకోర్టు జడ్జి గారితో విచారణ జరగాలి ఇవాళ స్టీఫెన్ రవీంద్ర చేస్తున్న నాటకం ఏందో ప్రజలకు తెలవాలని కూడా నేను సిట్టింగ్ జడ్జి గారితో విచారణ జరిగి ఈ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నా దానికి సంబంధించిన ఆ నాటకానికి సంబంధించిన ఎంత పెద్ద వాళ్ళైనా కటకటాలు లెక్క పెట్టవలసిందే వాళ్ళ కఠినంగా శిక్ష చేయవలసిందని అని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తాను సో ఇది మనకు చెప్పదండి మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకురాలు బొడిగే శోభ చెప్తున్నారు చొప్పద ఈ మునుగోడులో ఖచ్చితంగా విజయ రాజగోపాల్ రెడ్డి విజయం ఖాయమని తెలిసిన నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రగతిపాదన కేంద్రంగా ఇలాంటి కొత్త నాటకాలు చేస్తున్నారు కోనే సంస్కృతి బీజేపీలో టిఆర్ఎస్ పార్టీకే ఉంది సో ఇప్పటికీ ఆ నలుగురు విషయంలో సంబంధించిన డబ్బులు కావచ్చు దీనికి సంబంధించిన విచారణ కూడా సిట్టింగ్ జడ్జితో చేయించాలనే డిమాండ్ కూడా చేస్తున్నారు సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఓర్ టు స్టూడియో థ్యాంక్ యూ శ్రీనివాస్ అప్డేట్స్ అందించినందుకు ప్రలోభాల ఆరోపణల నేపథ్యంలో అహ్మదాబాద్ నుండి హుటాహుటన హైదరాబాద్ చేరుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏ విచారణకైనా సిద్ధమే అంటున్నారు కొనుగోళ్ల కుట్రంతా కేసీఆర్దేనని బండి సంజయ్ ఆరోపించారు ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దగ్గర ప్రమాణం చేయాలని కేసీఆర్కు సంజయ్ సవాల్ విసిరారు